మహబూబాబాద్ జిల్లా నరసింహుల్పేట మండలం కొమ్మల్వంచ గ్రామంలోని ఆకేరు వాగుపై నిర్మించిన ఆనకట్ట గేట్లను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తివేశారు. అక్రమ ఇసుక రవాణా చేసేవారు ఇలా చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఏరులో నీరు అయిపోతే పంటలన్నీ ఎండిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామం, నా పేరు గుణా లక్ష్మి, నేను కౌలు రైతును. నేను ఇక్కడ దునకశ్రీర్ అనే పొలాన్ని 4 ఎకరాలు తీసుకుని కౌలు తీసుకున్నాం. అది వానాకాలం 4 ఎకరాలు తీసుకున్నాం. ఇప్పుడు వాటర్ సోర్సెస్ కొద్దిగా తక్కువ ఉండడం వల్ల మీరు 2 ఎకరాల పొలం చేస్తున్నాను నేను. అది పుట్టదశలో ఉన్నది. అయితే ఈ ఆగేరు వాగు కింద చేయడం జరుగుతుంది. ఈ ఆగేరు వాగు ఒక 5-6 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇసుక మాఫియా వాళ్ళు చేపట్టి దీని నుంచి వెళ్ళి నీరు తీయడము, మేము దాన్ని బోడిపేయడము, తీయడము జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరం ఇదే జరుగుతుంది. అధికారులు మాత్రం శుద్ధం చేస్తారు, శుద్ధం చూస్తున్నారు, పట్టించుకోవడం ఎవరూ లేదు. అయినా మీ ఇక్కడ ఉన్నటువంటి రైతులమందరం కూడి దానికి తాత్కాలికంగా మరమ్మతులు చేసి నీళ్ళు ఆపే ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళు మాత్రం ప్రతి ఇయర్ ప్రతి సంవత్సరం ఇదే టర్మ్లో ప్రతి సంవత్సరం ఇసుక కోసమే సెటర్లు తీసేసి వాటి నీళ్ళన్నీ వృధాగా కిందికి పోతున్నాయి. ఇది మాత్రం శోధ్యం చూస్తున్నారు. అధికారులు ఎవరూ పట్టించుకోవట్లేదు. మాది కుంభలంచ గ్రామం. నా పేరు డొనికెన భూమయ్య. ఈ వ్యవసాయం చేసుకున్నాం మేము, పొలాలు నాట్లేసుకున్నాం. వీడికి ఏరి కింద 4-5 మాటల మొత్తం నీళ్లు తలుపులు పలగదింగి నీళ్ళన్నీ ఎలా తీసేసేవారు. వీడికి 4-5 మాటలు మూసినాం. ఈ నైట్ కూడా మొత్తం తీసి తలుపులు మొత్తం పలగదింగి నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మా బతుక అనేది కొద్దిగా ఆగంగా ఉన్నది. ఈ ఇసుక దందా చేసేట వాళ్ళే ఈ తలుపులు తీస్తారని మాకు కొద్దిగా చిన్న అనుమానం ఉన్నది. మా పంట పొలాలకు నీళ్ళు అందిస్తారనే కదా మేము పొలాలు నాటేసింది. మరి ఇప్పుడు